మీరే చెప్పండి మల్లేశ్వర్ గారు, ఈ ప్యాలెస్లు అనేది చాలా పెద్ద చర్చ అవుతుంది ఈరోజు రాష్ట్రంలో. ఏంటి పార్టీ కార్యాలయాల కోసం ఇంత పెద్ద ప్యాలెస్లు కట్టుకోవాలా? అంటే దేశంలో ఎక్కడా లేనివి ఆంధ్రప్రదేశ్లో చాలా జరుగుతూ ఉన్నాయి. పార్టీ కార్యాలయాలు కూడా అదే దేశంలో ఎక్కడా లేనంతగా జరగబోయినట్టుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్యాలెస్ అనేది ఇవాళ కొత్తగా వచ్చింది ఏం కాదండి. పార్టీ ఆఫీసులు కొత్తగా నిర్మించేదేమీ కాదు, ఈ సిస్టమ్ కొత్తగా వచ్చింది కూడా కాదు. అండ్ ఒకసారి టీడీపీ హయాంలో మీరు ఇప్పుడు ప్యాలెస్ అంటున్నారు కదా, వాళ్ళ గుడిసెల్ని కూడా ఒకసారి వెళ్ళి చూడండి. గతంలో ఏ విధంగా వాళ్ళ పార్టీ ఆఫీసులు నిర్మించారో, ఇవాళ ఏ విధంగా పార్టీ ఆఫీసులు ఉన్నాయో కూడా ఆలోచిస్తే తెలుస్తుంది ఒకసారి. అంటే ఏం చేసినా అధికారం వచ్చి ఇంకా 10 రోజులు కూడా అవ్వలేదు, ఈలోపు వీళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే ఈ కక్ష సాధింపు రాజకీయం అనేది మాత్రం డెఫినెట్ గా మేము ఖండిస్తాం. గత ప్రభుత్వంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు ముఖ్యమంత్రులుగా. కానీ ఈ వ్యవస్థ ఈ 15 రోజుల నుంచి ప్రతి ఒక్కరు కార్యకర్తల మీద చేస్తున్నటువంటి దాడులైతేనేమి, అదే విధంగా ఈ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆస్తులు అయితేనేమి, లేకపోతే ఇందులో కార్యకర్తలు ఉన్నటువంటి వాళ్ళ పర్సనల్ విషయాల్లో కానీ వాళ్ళ పర్సనల్ ఆస్తులు కానీ, అలాగే చివరికి దౌర్భాగ్యం ఏంటంటే పార్టీ ఆఫీసుల్ని కూడా ఇష్టానుసారంగా కోర్టులో ఉన్నా కూడా వాళ్ళు ధ్వంసం చేస్తున్న తీరును మాత్రం మేము ఖండిస్తున్నాం. ఓకే, అంటే పార్టీ కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు అంటారా? ప్రభుత్వ కార్యాలయాలు అని అంటే మీరు చూసే ఉంటారు లైవ్ లో చాలా వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి ఏమైనా నేమ్స్ ఉంటే ఆ నేమ్స్ ని హాస్పిటల్లో వెళ్ళి ఏ విధంగా ధ్వంసం చేశారు, ఏ విధంగా వాళ్ళు జనాల దృష్టిలో వాళ్ళు ఉన్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. అని ఇప్పుడు నేనేమి ఓపెన్ స్టేట్మెంట్ ఇది, అన్ని లైవ్ వీడియోస్ చూసినాం మనం. ఇప్పుడు ఏం కొత్తగా ఏం సృష్టించి చెప్పేది అయితే ఏం కాదు. నేను అనేది పార్టీ కార్యాలయంలో డెఫినెట్ గా ఒక హోందాతనంగా, ఇప్పుడు ఒక ఒక జిల్లా తీసుకున్నాం అనుకోండి ఎంతమంది కార్యకర్తలు ఉంటారు మీరు ఆలోచించండి. సో దానికి సంబంధించి ఇవాళ ఏదో కొత్తగా పార్టీ కార్యాలయంలో ఇదేదో ప్యాలెస్ లో వచ్చాయని మీరు ఆలోచిస్తున్న విధానాన్ని నేను తప్పుపడుతున్నాను. అసలు ఈ పార్టీ కార్యాలయానికి ఇంతింత కేటాయించడం, లేకపోతే మల్లేశ్వరి గారు ఆ పార్టీ కార్యాలయాలకి ఎకరాలు ఎకరాలు అది కూడా కబ్జాల రూపంలో జరిగిన తీరుని ఈరోజు తప్పుపడతారు. సరే, సొంత డబ్బులతో ఎంత పెద్ద పార్టీ కార్యాలయాలు కట్టుకున్నా ఎవరేమీ అభ్యంతరాలు వ్యక్తం చేయరు. అదే అంటున్నాను మేడం, మీకు గతంలో విశాఖపట్నాన్ని తీసుకోండి, విశాఖపట్నంలో ఉన్నటువంటి టీడీపీ ఆఫీసు దస్వల్లకి సంబంధించినటువంటి కబ్జా చేసినటువంటి ఆస్తులే. ఏంటండి, అలాగే ఒక లిస్ట్ చెప్పమంటే నేను లిస్ట్ చెప్పగలుగుతాను. శ్రీకాకుళంలో ఎన్ని ఎకరాలు కబ్జాలు చేశారు, విశాఖపట్నంలో ఎన్ని ఎకరాలు కబ్జాలు చేశారు, మంగళగిరిలో 2 ఎకరాలు కబ్జాలు చేసి ఏ విధంగా కట్టారు, అసలు ఈ జీవోలను తీసుకొని వచ్చింది ఏ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన జీవోలేంటి, ఇవన్నీ మీకు ఆ రోజు ఎవరికి ప్రజలకి. ఓకే, ఆ విషయం ఆనంద్ గారు చెప్తారు ఈ లోపల. ఒకసారి అప్సాన్ గారితో మాట్లాడిన తర్వాత అప్సాన్ గారు. ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులు అలాగే మహాన్యూస్ వీక్షకులందరూ కూడా శుభోదయం. నా ఉద్దేశం అయితే ప్రభుత్వం చాలా వేగంగా ఫార్మర్ సిఐడి చీఫ్ అడిషనల్ డీజీ సంజయ్ గారిని, ఫార్మర్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారిని ఇద్దరిని ఒకసారి పిలిచి అమరావతిలో, హైదరాబాద్లో, ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టించి ప్రజలకి తేడతలం చేయించాల్సిన వివరాలని, వాళ్ళిద్దరే సమర్థులు, వాళ్ళిద్దరి ద్వారానే ప్రెస్ మీట్లు పెట్టించాలి. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీకి 27 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి అని చెప్పని దాన్ని అవినీతి డబ్బుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన మా గనులు వాళ్ళిద్దరూ. ఇప్పుడు వాళ్ళిద్దరి ద్వారా ఇప్పించాల్సిన వివరణ ఏంటి అంటే, ఎందుకంటే ఇవాళ పార్టీల కార్యాలయాలు నిర్మాణం చేసుకోవడం అనేది తప్పు కాదు, నేను 100% పార్టీకి కార్యాలయం నిర్మాణం చేసుకోవడానికి తప్పు పట్టను. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీకి 27 కోట్ల రూపాయలు విరాళం వస్తే దాన్ని అవినీతి డబ్బుగా చిత్రీకరించిన వైసీపీ ప్రభుత్వం, పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ ఆ ప్రభుత్వంలో కీలక అధికారులుగా పనిచేసిన
జ్యుడిషియరీలో పనిచేసిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ సంజయ్ అధికారికంగా ప్రెస్ మీట్లు పెట్టి తేటతలం చేసిన అంశాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఇవ్వాల్సిన వివరణ ఏంటి అంటే వైసీపీ పార్టీ వాళ్ళ ఆదాయ వ్యయ వివరాలు ఎలక్షన్ కమిషన్కి ఆడిట్ రిపోర్ట్లు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. ఈ 26 పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం వాళ్ళు కేటాయించిన బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ కేటాయింపుకి సంబంధించిన తీర్మానం ఏమైనా ఉందా, అసలు వైసీపీ పార్టీలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో ఉంది, జనసేన పార్టీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంది, వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత విధాన నిర్ణాయక కమిటీ ఎవరు, అసలు దానికంటూ ఒక మెకానిజం ఉందా, డెమోక్రటిక్ స్ట్రక్చర్ లో పాలిట్ బ్యూరో కానీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కానీ ఏ రూపమైనా సరే ఆ పార్టీలో ఒక కమిటీ వాళ్ళు ఈ పార్టీ ఏర్పాటైన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాళ్ళు కూర్చొని డెమోక్రటిక్గా వాళ్ళు చర్చించి నిర్ణయం తీసుకొని తీర్మానం ఆమోదించిన ఒక్క సందర్భం వాళ్ళు ప్లేనరీలో తీర్మానాలు ప్రవేశపెట్టడం తప్ప ఇంటర్నల్గా డెమోక్రటిక్ స్ట్రక్చర్ ఆ పార్టీలో ఏ రోజైనా ఉందా, అసలు ఈ పని చేస్తున్నాం ఈ పనితో ముందుకెళ్తున్నా ఉంటే ఉంటే ఈ 26 కార్యాలయాల నిర్మాణం కోసం పార్టీ నిధుల నుంచి ఇంత కేటాయింపులు చేస్తున్నాము అని చెప్పనే తీర్మానం కావాలి. అదే సందర్భంలో వాళ్లకున్న పార్టీ నిధుల నుంచి వాటికి చేసిన కేటాయింపులకు సంబంధించిన ట్రాన్సాక్షన్ హిస్టరీ బయటపెట్టాలి. లేదు అని అంటే ఇది తప్పనిసరిగా అడ్డగోలు సంపాదనలో నుంచి వచ్చిన అక్రమ డబ్బుగానే భావిస్తాం, నల్ల డబ్బుతో నిర్మాణం చేసినట్టే. ఎందుకనంటే పార్టీ కార్యాలయాలు నిర్మాణం చేసే హక్కు ఉంది, మీరు అధికారంలో ఉన్నారు, మీరు భూములు కేటాయింపు చేసుకున్నారు, కానీ ఆ నిర్మాణాలు చేస్తున్న డబ్బు ఎవరిది? ఇవాళ తాడేపల్లిలో కూల్చివేత గురైన భవనానికి సంబంధించి నిన్న తాడేపల్లి మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లో ఏంటి, ఆ భవన యజమాని రామ్కీ సంస్థ, అంటే రామ్కీ సంస్థ అయోధ్య రామరెడ్డి గారిది, అయోధ్య రామరెడ్డి గారికి ఈ పనులు కేటాయింపు చేస్తున్నట్టుగా ఏదైనా ఒక టెండర్ ప్రాసెస్ కానీ నామినేటెడ్ ప్రాసెస్ కానీ ఆ పార్టీ ద్వారా ఒక ఉత్తర్వులు కానీ ఏమైనా మౌఖిక ఆదేశాలు నడవు. ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ ఒకరికి ఇస్తున్నారు అని అంటే మౌఖిక ఆదేశాలు నడవు. పోనీ రామ్కీ సంస్థ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న ప్లాన్ అప్రూవల్ ఏమైనా ఉందా, వీటికి తప్పనిసరిగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేదు అని అంటే ఇదే పొనవల సుధాకర్ రెడ్డి గారు లండన్లో చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో కాసేపు ఎవరైనా తేరిపార చూస్తే, 7 సినిమాలో మనం చూసుంటాం ఆ విలన్ కళ్ళల్లోకి చూస్తే వెళ్ళి క్రైమ్లు చేసి అదేవిధంగా ట్రాన్స్లోకి వెళ్ళిపోయేది. మరి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో కాసేపు తేరిపార చూస్తే వశమైపోతారు అని చెప్పని, మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఇన్ని సంవత్సరాల అసోసియేషన్లో అయోధ్య రామరెడ్డి గారు చాలా సందర్భాల్లో కళ్ళలోకి తేరిపారి చూసుంటారు కాబట్టి అలా వశమైపోయి మైమరిచి ఆయన సొంత డబ్బులతో ఈ నిర్మాణాలు చేస్తున్నాడా? ఈ 26 పోనీ అదేవిధంగా చేశారు అనుకుంటే అయోధ్య రామరెడ్డి గారి సంస్థలకు సంబంధించిన బడ్జెట్ అప్రూవల్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఆయనదైనా బయటపెట్టాలి. ఆయనైనా సరే వాళ్ళ కంపెనీకి సంబంధించిన అంటే వచ్చిన డబ్బుని రాష్ట్రం నుంచి వచ్చిన ట్యాక్సుల రూపంలో ప్రజలు కట్టిన అనేక రూపాల్లో వచ్చిన దీన్ని ఎటు డైవర్ట్ చేశారు అనేది ఒకటి లెక్క లేదు. 100 రూపాయలు వివరణ ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ అంటే దాని మీద ఆడిట్ లేదు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద ఎలక్షన్ కమిషన్ దగ్గర నమోదైన పార్టీ, మేమేదో పారదర్శకంగా మేము లెక్కలన్నీ తెలియజేస్తున్నాము, తెలుగుదేశం పార్టీ అవినీతి డబ్బులు సంపాదించింది అని చెప్పని కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఎన్ని కేసులు నమోదు చేయాలి? ఈ అంశాన్ని తేడతనం చేయాల్సింది మాత్రం సంజయ్ అండ్ పనువల సుధాకర్ రెడ్డి. ఎగ్జాక్ట్లీ వాళ్ళిద్దరే చెప్పాలి. ఎగ్జాక్ట్లీ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఒకవేళ పార్టీకి ఏమైనా వచ్చిందంతో కట్టారా, లేదంటే ఏ రకంగా కట్టారు, ఈ ల్యాండ్ అగ్రిమెంట్ అనేది ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, వాళ్ళకి ఎంత చెల్లించారు, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎవరితో 2022 నుంచి పనులు నడుస్తా ఉన్నాయి. 2022-23 సంబంధించిన ఆడిట్ రిపోర్ట్ ఎలక్షన్ కమిషన్ కి దాఖలు చేస్తున్నారు, దాంట్లో ఆ కేటాయింపులు గానీ ఆ కేటాయింపులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏం లేవు కదా. కాబట్టి తీర్మానాలు జరగల, పార్టీ నుంచి అధికారికంగా పార్టీ ఫండ్స్ నుంచి ఖర్చు చూపిలా, పోనీ ప్రజల నుంచి ఆయన విరాళాలు వసూలు చేశారా, ఆ విరాళాలు వసూలు చేసి పార్టీ కార్యాల కోసం స్పెసిఫిక్గా మేము ఇది ఈ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం, దీనికి మీకు మా కార్యకర్తలు విరాళాలు ఇవ్వండి అని చెప్పని ఏమైనా పారదర్శకంగా మీరు ఏమైనా అకౌంట్లు క్రియేట్ చేసి విరాళాలు వసూలు చేశారా, ఆ హిస్టరీ అయినా చూపిండి. 100 రూపాయలు ఇది అవినీతి డబ్బుతో క్విట్ ప్రోకో ద్వారా నిర్మాణం చేసింది. మల్లేశ్వరి గారు ఈ ఒకసారి ఈ పాయింట్స్ మీద మళ్ళీ మీరు దాని ఒక పాయింట్ యాడ్ చేస్తా, ఎందుకంటే అయోధ్య రామరెడ్డి గారి కంపెనీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ హిస్టరీ చూపిలేకపోయారు అని అంటే ఇక్కడ అయోధ్య రామరెడ్డి గారికి కూడా ఒక నేపథ్యం ఉంది. గతంలో ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసినప్పుడు 400 కోట్ల రూపాయల క్యాష్ పట్టుబడింది ఆయన దగ్గర,
12,000 కోట్ల రూపాయల ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పని ఐటీ ఇచ్చిన బులెటిన్లో తెలియజేశారు. కాబట్టి 100 కోట్ల నగదు మెయింటైన్ చేస్తున్న అయోధ్య రామరెడ్డి గారు ఈ 26 భవనాలకు సంబంధించి క్యాష్ ద్వారా కన్స్ట్రక్ట్ చేయలేనంతటి అసామాన్యుడు కాదు. ఆ స్థాయి ఆయనకుంది, ఆ నేపథ్యం కూడా ఆయనకుంది, ఇన్కమ్ ట్యాక్సే ప్రూవ్ చేసింది ఆ విషయాన్ని. కాబట్టి వాళ్ళ ఇంతగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుపుతా ఉన్న వీళ్ళని ఎన్ని చట్టాల కింద బుక్ చేయాలి ఇప్పుడు? ఇన్కమ్ ట్యాక్స్ దాదాపుగా ఒక 10 పాయింట్లు అయితే కనబడుతున్నాయి. ఎట్లా కట్టారు, ఎక్కడ తీసుకొని కట్టారు, దీనికి ఎవరు చెల్లించారు, ఎక్కడి నుంచి చెల్లించారు, అసలు ప్లాన్ అప్రూవల్స్ ఎందుకు లేవు? ప్లాన్ అప్రూవల్స్ ఆనం గారు, టీడీపీ కూడా ఏం తక్కువేం కాదు, టీడీపీ కూడా ఆక్యుపై చేసి కట్టింది చాలా అనేది మల్లేశ్వరి గారు ఎలిగేషన్ కూడా. పాపం, నేను మేడం గారిని ఫస్ట్ టైం డిబేట్, వెల్కమ్ మేడం. ఒకటండి, దిస్ అలాట్మెంట్ పార్టీ అలాట్మెంట్ అనేది ఇట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్ వరకు రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ కి, నేషనల్ పార్టీస్ కి జనరల్ గా ల్యాండ్ అలాట్మెంట్ జరగదు. ఇట్ ఈస్ ఇన్ ది లా ఇట్ సెల్ఫ్. సో దాంట్లో ఏమి వాళ్ళు అలాట్ చేసుకోవడం తప్పో అని ఎవరు అనలేరు, ఎందుకంటే యాజ్ పర్ లా చేయొచ్చు. తెలుగుదేశం పార్టీకి, వైసీపీకి ఆ రోజు టీడీపీ ఉన్నప్పుడు అసెంబ్లీలో ఉండిన పర్సంటేజ్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ని బట్టి మనకి ల్యాండ్ అలాట్ చేసింది. ఓకే, ఇదే 2017 జూన్ 10వ తేదీ సాక్షి పేపర్ లో, సాక్షి పోస్ట్ లో ఏం రాశారు, ఏపీ గవర్నమెంట్ అలోకేట్స్ వాల్యుబుల్ ల్యాండ్ టు టీడీపీ అట్ త్రోవే ప్రైజెస్. సాక్షిలో రాసిన్నారు ఏమని, 3 and 3.4 acres అనుకుంటాం మా పార్టీ ఆఫీస్. అది నేషనల్ పార్టీ ఆఫీస్ కి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 3.5 ఎకరాలు 4 ఎకరాలు తప్పేం లే. కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో 2 ఎకరాలు 3 ఎకరాలు ఎవడప్ప సుమ్మండి. ఇప్పుడు నెల్లూరులో మా పార్టీ ఆఫీస్ ఉంది, ఎన్ని అంకణాలు, చాలా చిన్న ఆఫీస్ అది, ఎకరా కాదు కదా. ఐ థింక్ ఇప్పుడు నాకు స్క్వేర్ యార్డ్స్ లెక్క తెలుసు, ఇట్ మస్ట్ బి అరౌండ్ 1100 స్క్వేర్ యార్డ్స్, చిన్నది, చిన్న బిల్డింగ్, 3 ఫ్లోర్స్, పార్కింగ్ కూడా ఉండదు లోపల, కార్ పార్కింగ్, 2 కార్లు పెట్టుకోవచ్చు. 2 ఎకరాలు 3 ఎకరాలు కమాన్, ఎక్కడ పోతున్నావు అంటే ప్రభుత్వం ఏదైతే 2 ఎకరాలు 3 ఎకరాలు హైవే పక్కన అసలు ఆ ప్యాలెస్ లేని. యాజ్ పర్ టీడీపీ ఉన్నప్పుడు 1000 స్క్వేర్ యార్డ్స్ ఒక్కొక్క పార్టీ ఆఫీస్ కి, ఒక్కొక్క జిల్లాకి అలాట్ చేసేదానికి కూడా రెడీగా ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ. కానీ మేము తీసుకోలేదు నెల్లూరులో, ఎందుకంటే మా ఆల్రెడీ మేము కొనుక్కున్నాము, మేము కట్టుకున్నాం. నేను సింగిల్ పార్టీ ఆఫీస్ ఆఫ్ వైసీపీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కటైనా మీరు కొనుక్కొని కట్టారా? ఒక్క పార్టీ ఆఫీస్ మీ సొంత డబ్బులతో కొనుక్కొని కట్టారని అడుగుతున్నాం. సింపుల్ పాయింట్, పర్మిషన్లు పర్లేదా? వైజాగ్ లో ఒక ఓడిపోయిన 10 రోజులకి ఆ సెంట్రల్ ఆఫీస్ పగలగొట్టంగానే అప్పుడు అప్లై చేస్తారా పర్మిషన్స్ కి? అప్పుడు లాగిన్ చేసి పర్మిషన్ దొరుకుతారా? ఏమంటే ఓడిపోయిన తర్వాత కూడా బుద్ధి రాదా? మనం చేసే తప్పురా, ఇప్పుడు ఉండే తెలుగుదేశం ఇక్కడ పిచ్చి పిచ్చి పనులు చేస్తే తాట తీస్తారని తెలియదా? ఓడిపోయిన తర్వాత బిల్డింగ్ కట్టేసిన తర్వాత ప్లాన్ కింద అప్లై చేసేది, ఓహో అంటే మీకు పెళ్లిళ్ళు అయ్యి ఆ పిల్లకాయలు పుట్టేసి వాళ్ళ కాలేజీకి పోయేటప్పుడు మీరు మొగుడు పిల్లలు తాలి బుట్టు కట్టుకుంటారా, లేకపోతే తాలి బుట్టు కట్టుకొని కాపురం చేస్తారా? ఎవడైనా కామన్ సెన్స్ ఉండవుడు తాలి బుట్టు కట్టి శ్రీమతిగా స్వీకరించి కాపురం చేస్తాడు. మీరు కట్టేసి అంత రంగులు వేసేసుకొని అంత రెడీ చేసుకొని ఆమెను పర్మిషన్కి రాస్తారు. ఇట్టే ఈ విధంగానే ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు పరిపాలించారు, దానికనే ఈ పరిస్థితికి వచ్చాం. రూల్ ఆఫ్ లా మీ ఇష్టం, మీరు చీఫ్ మినిస్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు మంత్రులు కాదు, ఎంపరర్స్, ఏదైనా చేయొచ్చు. మేడం ఎంత ఒక రూలింగ్ పార్టీ అంటే ఆ కన్స్ట్రక్షన్స్, ఆ ప్లానింగ్, ఆ డిజైన్ అదంతా చూస్తే కూడా ఒకేలాగా కొన్ని చోట్ల కలర్స్ కూడా కనిపిస్తుంది. అంటే ఆ కన్స్ట్రక్షన్ చాలా ఖర్చు పెట్టినట్టున్నారు. అంటే ఈనాడు ఈనాడు ఆఫీస్ మీరు చూడండి, ఈనాడు బిల్డింగ్ ఎక్కడ పోయినా ఒకే ఇది ఉంటుంది, ఈనాడు ప్రింటింగ్ అని మీరు చూడండి. అట్లా ధర చాలా సమస్యలు ఉన్నాయి అట, ఏది ఎక్కడ పోయినా వాళ్ళు కాదు అలా ఉండడం. ఓకే, అంటే అంటే నేను అనేది సేమ్ డిజైన్ గురించి కాదు, అంటే ఆ కన్స్ట్రక్షన్, ఆ లుక్ తీసుకురావడానికి ఇప్పుడు అప్సాన్ గారు అన్నట్లుగా
ఆ ప్లానింగ్ కానీ ఆ డిజైన్ కానీ దానికి పెట్టే ఇరవై ఆరు జిల్లాలు ఎంత అయింది? ఒక 3 crores చేసుకోండి మాక్సిమం. లేదండి లేదండి, విత్ ల్యాండ్ తో కలిపి నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. శ్రీకాకుళంలో 1 ఎకరం 50 సెంట్లు ఉన్నట్టుంది, 1.50 2 crores. యా విజయనగరంలో 3.50 crores, విశాఖపట్నంలో 2 ఎకరాలు 100 crores. అక్కడ ల్యాండ్ కాస్ట్ ఈ లెక్కన ఒక 250 crores చేసుకోండి పార్టీ ఆఫీస్ కి ఖర్చు, 250 crores ఓన్లీ పార్టీ ఆఫీస్. అది మేడం వాళ్ళకి అంత మాత్రం లేకపోతే కష్టం కదా. విశాలంగా అందరు కూర్చోవాలి, పెద్ద మీటింగ్ హాల్స్ ఉన్నాయి, అండ్ కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళేమి జోబీలో నుంచి పెట్టేది కాదు కదా. ఏదో వాడు మా వాడు ఉన్నాడు రామ్కి, వాడు వాడికి ఇస్తారు కాంట్రాక్ట్ ఇస్తారు, వాడు వాడేమి కాంట్రాక్ట్ కూడా పల్లె వాడు కట్టేస్తారు, వాడికి ఏదో పని ఇచ్చేస్తారు, ఈ వర్క్ అనో ఆ వర్క్ అనో ఇచ్చేస్తారు, ఆడికి ఫ్రీగా వచ్చేస్తాయి. ఇక్కడ వైసీపీలో ఏం వాళ్ళు సొంత డబ్బులు పెట్టి కట్టేది కాదు. అసలు బిగ్గెస్ట్ జోక్ ఏంటంటే, మంగళగిరి టీడీపీ ఆఫీస్ ఇంకా కంప్లీట్ కదా. మీరు వచ్చారు నా పార్టీ ఆఫీస్ కి, ఎప్పుడైనా వెనక పార్ట్ చూడండి, అంత అన్ఫినిష్డ్ ఉంటుంది. లేదండి రాలేదు, మీరు రాలేదు కాబట్టి తెలియదు మీకు. ఫస్ట్ ఫ్రంట్ సైడ్ కంప్లీట్ అయింది, విజయవాడలో చూసాం, విజయవాడ చూసాం, గుంటూరు చూసాము, అలాగే పొన్నూరు చూసాము, ధూళిపాళ్ళ గారి ఆఫీస్ ఒక చిన్న ఒక పాత కాలంలో చిన్న డాబాకి ఎంత ప్లేస్ ఉంటది, ఇంటి ముందు ఎలా ఉంటది, ఒక ఇల్లు ఎలా ఉంటది, అంత వరకు. ఇప్పుడు కూడా మంగళగిరి పార్టీ ఆఫీస్ కంప్లీట్ చేయలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. వీళ్ళు 300-400 crores పెట్టేసి సైమల్టేనియస్ గా ఏది ఒకేసారి 26 జిల్లాల్లో ఒకేసారి బిల్డింగ్ కట్టారా? ఎంత డబ్బులు ఉన్నాయి మీ దగ్గర అని అడుగుతున్నారు. ఎలా వెళ్ళింది అనేది అర్థం కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంది? మా 5 ఏళ్ల 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈ రోజు కూడా పార్టీ ఆఫీస్ కంప్లీట్ చేయలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉందంటే రైట్. ఆనం గారు ఒక్క నిమిషం, మల్లేశ్వరి గారిని అడుగుదాం. మల్లేశ్వరి గారు, అప్పసాని గారు అడిగినా, ఆనం గారు అడిగినా, ఈరోజు రాష్ట్ర ప్రజలు అడిగినా, ఇక్కడ సరే వైసీపీ నాయకురాలుగా మీరు వైసీపీ రిప్రజెంటేటివ్గా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో, ముఖ్యంగా ఆయన ఆహార్యంలో, నేను పేదవాడిని, మీ బిడ్డ పేదవాడు, మీ బిడ్డ పేదవాడు, పేదవాళ్ళకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న గొడవ అని అనేక రకాలుగా తనని తాను పేదవాడిగా, అసలు ఏమీ లేనివాడిగా ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు మల్లేశ్వరి గారు. కానీ ఇంత డబ్బు పార్టీ కార్యాలయాల కోసం, ఆయన ప్యాలెస్ల కోసం, ఇటు లోటస్ పాండ్ కానివ్వండి, బెంగళూరులో ఉన్న ప్యాలెస్లు కానివ్వండి, తాడేపల్లిలో ఉన్న ప్యాలెస్ కానివ్వండి, రిషికొండ కానివ్వండి, ఇప్పుడు వైసీపీ కార్యాలయాల ప్యాలెస్లు కానివ్వండి, ఎందుకు ఇన్ని ఆరాటం ఎందుకు అసలు? అంటే సీనియర్ గారు చెప్పినట్టు ఎట్లుందంటే, అంటే ఇలాంటి సీనియర్స్ నేతలు కూడా అలాగే మాట్లాడితే ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాదు. అప్పసాని గారు కూడా మిమ్మల్ని కొన్ని పాయింట్స్ అడిగారు కదా, నోట్ చేసుకొని ఉంటారు. ఒక నిమిషం. సో మేము చేస్తే తప్పు కాదు, పక్క వాళ్ళు చేస్తే తప్పు అన్నట్టు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు గాని, చిత్రీకరించినటువంటి తీరు గాని, ఇన్ని మాటలు మాట్లాడారు. మీ దగ్గర టీడీపీకి వాళ్ళకి సంబంధించిన శ్రీకాకుళంలో 2 ఎకరాల డీటెయిల్స్ లేవా మీ దగ్గర? గుంటూరులో వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ లేవా? లేదంటే విజయనగరంలో వాళ్ళకి సంబంధించిన మీరు పెద్దవాళ్ళు, మీరు చెప్పినప్పుడు నేను విన్నాను సార్, మీరు పెద్దవాళ్ళు మీరు చెప్పినప్పుడు విన్నాను, నా టైం నాకు ఇవ్వండి. సో ఈ డీటెయిల్స్ మీ దగ్గర లేవంటారా? లీజుకు మాత్రం వాళ్ళు మాత్రం లీజుకు తీసుకుంటే 20-29 సంవత్సరాలకి 33 సంవత్సరాలకి వాళ్ళు తీసుకుంటే లీజు, మీరు మాత్రం ఇక్కడ కోట్లు 200 కోట్లు విశాఖపట్నంలో ఉన్నదానికి ఎక్కడ నుండి 100 కోట్లు మీరు చెప్తున్నారు? ఇప్పుడు ఏ విధంగా 100 కోట్లు చూపించండి. ఆడియో బ్రేక్ అవుతుంది. మీ దగ్గర డేటా ఉంటుంది కదా, 100 కోట్లు పార్టీ ఆఫీస్ కి ఏ విధంగా ఖర్చు అయింది మీరు చూపించండి, ప్రూవ్ చేయండి, సరిపోతుంది. 14 సంవత్సరాలు వాళ్ళు సీఎం చేశారండి. ఆ చిట్ట తీసి మాట్లాడమనండి, ఈ చిట్ట కూడా తీసి మాట్లాడమనండి. రిషికొండ అంటారు, రిషికొండ అదే మన జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లా,
సొంత ప్యాలెస్ విశాఖపట్నంలో ఉంది. ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అది టూరిజం కి సంబంధించినటువంటి ఒక భవనం, టూరిజం కి సంబంధించినటువంటి ఒక భవనం అని అందరికీ తెలుసు. అదేం జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు కాదండి. కాదండి, మనం పేదవాళ్ళం, మనం పేద రాష్ట్రం అనుకున్నప్పుడు 500 కోట్లు పెట్టి ప్రభుత్వ భవనాలు పోని అలా అనుకున్నా ఏంటి? కాదండి, మీ ఆడియో బ్రేక్ అవుతుంది మల్లేశ్వరి గారు. మల్లేశ్వరి గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? మీరు మాట్లాడేది అంతా మిస్ అవుతుంది. ఒక నిమిషం, ఇప్పుడు 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 ఓకే. లేదు, మేబీ మీరు లౌడ్ గా మాట్లాడడం వల్ల అది కట్ అవుతున్నట్టుంది, సంథింగ్ అది ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఓకే, ఈ లెవెల్ ఓకే. యా చెప్పండి. సో ఇక్కడ 500 కోట్లు పెట్టి కట్టారు అని అంటే మరి అమరావతిలో తాత్కాలికంగా భవనం 1000 కోట్లు పెట్టి కట్టారు అనేది ఒకసారి ఆలోచించాలి. ఆ 1000 కోట్లు పెట్టిన భవనానికి మొన్న వర్షాలు పడితే కూడా నీళ్లు కారే, జలాలు కూడా చూశారు. ఓకే, తర్వాత G20 సదస్సు అయినప్పుడు ఇక్కడ విశాఖపట్నంలోనే G20 సదస్సు అయ్యింది. దగ్గర దగ్గరగా 20 కంట్రీలకు సంబంధించిన ప్రెసిడెంట్లు, పెద్ద పెద్ద ఏమంటారు డెలిగేట్స్, పెద్ద పెద్ద డెలిగేట్స్ అందరు రావడం జరిగింది. సో వాళ్ళందరినీ ఎక్కడ ఉంచుంటారు, ఎక్కడ ఉంచారు అని అనుకుంటున్నారు మీరు చెప్పండి? ఉంచడానికి అసలు విశాఖపట్నంలో ఒక నోవటల్ తప్ప ప్రాపర్ ఎవరు దిగినా, ఇప్పుడు అంటే రాజస్థాన్ వచ్చింది కానీ ఇంతకు ముందు ప్రాపర్ ఒక హోటల్ కానీ ఒక గెస్ట్ కి ఇవ్వాల్సినటువంటి ఏదైతే మన హాస్పిటాలిటీ ఉంటుందో చూపించడానికి ఒక బిల్డింగ్ చూపించండి. అది ఎంత ఘోరం అంటే కట్టింది విశాఖపట్నంలో ఒక టూరిజం కి సంబంధించిన ప్లేస్, దానికి సపరేట్ సపరేట్ బ్లాకులు పెట్టారు, సపరేట్ సపరేట్ నేమ్స్ పెట్టారు. అయినా కూడా ఇది ఎలా ఉంటుందంటే చేస్తే కట్టడాలు చేస్తే చేశారంటారు, లేకపోతే చేయలేదంటారు. ఇప్పుడు దీని మీద ఇంత కాన్సన్ట్రేషన్ పెట్టి చూపించారు కదా. ఉద్దాన సమస్య తెలిసే కదా అందరికి, ఉద్దాన సమస్యని ఎవరో ఎప్పుడప్పుడు తరాల తరాల బోర్డు నుంచి పోరాడుతుంటే అని ఎంత బాగా కట్టారు. కొన్ని వెళ్ళి చూడండి ఉద్దానం, నేను చెప్పేది కాదు కదా. అసలు గవర్నమెంట్ హాస్పిటల్స్ లేకపోతే గవర్నమెంట్ చూడమనండి, ఉద్దానం చూడమనండి, ఇవన్నీ కూడా చూడమనండి. ఇవన్నీ కూడా మల్లేశ్వరి గారు, మల్లేశ్వరి గారు సొంతంగా కట్టించినవి కాదు. పార్టీ కార్యాలయాలన్న సొంతమే? ఒక నిమిషం మేడం, మీరు ఇప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి మేడం. ఒక నిమిషం అడుగుతున్నాను, క్లారిటీ ఇస్తాను. అదేంటి తెలుసా, ఆయన రాజశేఖర జగన్మోహన్ రెడ్డి నేను పేదోన్ని, నేను బీదోన్ని అని ఎక్కడ ఆయన చెప్పలేదు. బీదాల పక్షాలు ఉంటే పోరాడతాను అని చెప్పారు. మీరు మళ్ళీ మారుస్తున్నారు, మీ బిడ్డ పేదవాడు, మీ బిడ్డ పేదవాడు, మీ బిడ్డ ఒంటరి వాడు అని చెప్పారు. చేసినటువంటి ఏకైక సీఎం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అది నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ లో ఉంటది, మీరు చెక్ చేసుకోండి. 11.09 నుంచి 4.6 వరకు తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎవరనేది మీరు చెక్ చేసుకోండి. గత ప్రభుత్వం ఉన్నటువంటి పేదరిక నిర్మూలన ఎంత, ఈ ప్రభుత్వంలో వచ్చినప్పుడు పేదరిక నిర్మూలన ఎంత అనేది సీనియర్ నాయకుల వాళ్ళకు కూడా తెలుస్తుంది ఆ విషయం. రైట్, మల్లేశ్వరి గారు, అఫ్సాని గారు, అఫ్సాని గారు కొన్ని ప్రశ్నలు అడిగారు మిమ్మల్ని. అంటే ఇది ఎక్కడ నుంచి, దీని ఆడిట్ అంతా బయట పెడతారా, ఎవరు కట్టిస్తారు? అప్పుడు చేసిన దాంట్లో లేదు. మరి పార్టీ కార్యాలయం మరి మనీ ఎలా వచ్చింది, ఎక్కడ నుంచి ఈ నిధులంతా వచ్చినాయి, ఎవరు ఖర్చు పెడుతున్నారు, ఎమ్మెల్యే స్థాయిలో ఖర్చు పెడుతున్నారా, జిల్లా అధ్యక్షులు ఖర్చు పెడుతున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు అంటే కేంద్ర కార్యాలయం నుంచి ఈ నిధులు ఇస్తున్నారా, ఎక్కడ నుంచి ఈ అమౌంట్ వచ్చింది అనే ఒక లెక్క తేలాల్సి ఉంటుందిగా. దానికి సంబంధించిన తీర్మానం, నేను అదే వ్యక్తిని ఒక క్వశ్చన్ కూడా వేస్తున్నా. కోర్టులో ఇష్యూ అవుతున్నప్పుడు సిఆర్డిఏ యాక్ట్ ప్రకారం, కొన్ని సెక్షన్స్ ప్రకారం కోర్టులో ఇష్యూ అవుతున్నప్పుడు ఏ విధంగా రాత్రికి రాత్రి తెల్లవారుజామున ఏ విధంగా పార్టీ కార్యాలయాన్ని పడగొట్టారు అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమనండి. మేము కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ అడుగుతామా,
ఇప్పుడు ప్రజావేదిక మీరు కొట్టారు కదమ్మా, ఒక్కసారి అది ఎట్టకుంటారా చెప్తుంది. అంటే మీరు బాగా కదా విధ్వంసం మీ ప్రకారం ఎత్తారు, అది ఎక్కడనే ఎందుకు ఉంచారో చెప్పండి. కోర్టు ఏం చెప్పింది మల్లేశ్వర్ గారు? కోర్టు ఏం చెప్పింది? మీ బిల్డింగ్ మీ బిల్డింగ్ కాన ప్రొటెక్షన్ ఇచ్చింది ఆ కోర్టు? మల్లేశ్వర్ గారు, కోర్టు మీ బిల్డింగ్ కాన ప్రొటెక్షన్ ఇచ్చిందా? మల్లేశ్వర్ గారు, కోర్టు మీ బిల్డింగ్ కాన ప్రొటెక్షన్ ఇచ్చిందా? మీరు కోర్టు ఒక నిమిషం వెంకటరమణారెడ్డి గారు, ఒక నిమిషం మల్లేశ్వర్ గారు, మీరు కోర్టు ప్రస్తావన తీసుకొచ్చారు కదా, కోర్టు యాజ్ పర్ లా ప్రొసీడోమ్ అని చెప్పని చెప్పిందా? మీ బిల్డింగ్ కాన ప్రొటెక్షన్ ఇచ్చిందా కోర్టు? ఇరిగేషన్ వాళ్ళు ఈ భూమి కేటాయింపు కుదరదు అని చెప్పినా, ఇరిగేషన్ వాళ్ళు ఈ భూమి కేటాయింపు కుదరదు అని చెప్పినా, ఆ భూమి ఎలా కేటాయింపు చేసుకున్నారు? ఇరిగేషన్ వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరిస్తే సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా, ఇది సీడ్ యాక్సెస్ రోడ్డుకి ప్రతిపాదించారు, ఇది ఇవ్వడానికి వీలు కాదని ఇరిగేషన్ వాళ్ళు చెప్పినా మీరు ఎట్లా కేటాయింపు చేసుకున్నారు? అంటే సీడ్ యాక్సెస్ రోడ్డును అడ్డుకునే దురుద్దేశంతో. మీరు క్రాస్ టాక్ చేయకండి, నేను చెప్పేది వినండి. మీరు క్రాస్ టాక్ చేయకండి, నేను చెప్పేది వినండి. మీకు కూడా విషయం అర్థమవుద్ది. ఇద్దరం మాట్లాడుకుంటే ఎవరిది వాయిస్ వెళ్ళదు. మల్లేశ్వర్ గారు వినండి ఒక నిమిషం. మీరు కోర్టు ప్రస్తావన తీసుకొచ్చారు, కోర్టు యాజ్ పర్ రూల్ ప్రొసీడ్ అవ్వమని చెప్పని చెప్పారా? లేదు మీకేమన్నా మీ ఇంటర్మాటర్ కానీ మీకన్నా కోర్టు నుంచి ప్రొటెక్షన్ దక్కిందా? లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఈ భూమి కేటాయింపు ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఇది వీలు కాదు, ఇది ఆల్రెడీ బకింగ్హామ్ కెనాల్లో కొంత ఉంది, సీడ్ యాక్సెస్ రోడ్డుకి ప్రతిపాదించుంది, ఇంకా మిగిలిన బోటార్డులో మిగిలేదు 3 ఎకరాలే, అది మా ట్రైనింగ్ సెంటర్ కోసం అవసరము అని చెప్పని వాళ్ళు వివరంగా మీకు రాస్తే మీరు ఎట్లా కేటాయింపు చేసుకున్నారంటే సీడ్ యాక్సెస్ రోడ్డును అడ్డుకునే దురుద్దేశంతో కాదా? రాజధానికి ఏ రకంగా అయితే మొదటి నుంచి మోకాలు అడుగుతా వచ్చారో అదే దుర్బుద్ధితోటి ఆ రోజు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ల్యాండ్ ఎక్విజిషన్కి ల్యాండ్ పూలింగ్కి అడ్డుకట్టేసి నేను ఇది చేశానని ఘనంగా మీ ఎమ్మెల్యే రివ్యూ సమాజంలో చాలా ఘనంగా చాటుకున్నాడు, రాజధాని అడ్డుకున్నాను అని చివరికి భ్రష్టు పట్టారు. ఇంకా అదే తప్పులు సమర్థించుకునే ప్రయత్నం చేసి మీరు మళ్ళీ ఇంకా దాన్ని కూడా అదే వాదనలో దిగి మీ ఇంటెగ్రిటీ కూడా పోగొట్టుకోకండి. 100కి 100 పాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసిన భూమి మీరు ఎట్లా కేటాయింపు చేసుకున్నారు? నేను మళ్ళీ అడుగుతున్నా, మీ 26 కార్యాలయాలకి ఫండ్స్ సోర్స్ ఏంటి? మీ పార్టీ నిధుల నుంచి ట్రాన్స్ఫర్ చేసిన ట్రాన్సాక్షన్ హిస్టరీ చూపించగలుగుతారా? లేదు అయోధ్య రామరెడ్డి తన సంస్థల నుంచి ట్రాన్స్ఫర్ చేసిన ట్రాన్సాక్షన్ హిస్టరీ చూపిస్తాడా? ఓన్లీ నగదుతో కట్టారు, బ్లాక్ మనీతో కట్టారు. ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ప్రోబ్ చేయాల్సిన అవసరం ఉంది. 26కి 26 కోలగొట్టాల్సి వస్తుంది తప్పుడు నిధులతో కట్టినందుకు. 26కి 26 కోలగొట్టాల్సి వస్తుంది అంటే చేసింది తప్పుడు పని చేసి ఇంకా సమర్థించుకునే ప్రయత్నం, ఇంకా విక్టిమ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేస్తారా? చేశారు చేసిన నాళ్ళు మీరు ఈ పేద ఈ పెద్ద ఇవన్నీ ఎలక్షన్ ముందు చెప్పారు, ప్రజలు అంతిమంగా వాళ్ళ తీర్పాలు ఇచ్చారు, ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేస్తారే? రైట్ సార్, ఇప్పుడు మీరు చాలా బాగా చెప్పారు, నేను కాదని అనట్లేదు. మీరు 20 అసలు మీరు పడగొట్టడానికి పడగొట్టడం కాదండి, మీ విక్టిమ్ కార్డు ప్లే చేయొద్దు అంటే పర్మిషన్ లేకుండా కడతారా మీరు బిల్డింగ్లు? అధికారం అహంకారం బలుపు చూపించుకోవడానికి పర్మిషన్ లేకుండా కడతారా? అధికారం అహంకారం బలుపు చూపించుకోవడానికి పర్మిషన్ లేకుండా కడతారా మీరు? మీకు కూడా ఓపిక ఉండాలి, మీరు ఇప్పుడే ప్రతిపక్షంలో లేరు. సో మాకు ప్రతిపక్షంలో మేము ప్రతిపక్షంలో కూడా మేము లేవు, ఆప్షన్ ఉండాలి. నేను మాట్లాడితే మీరు ఇద్దరు మాట్లాడితే నేను మాట్లాడలేదు సార్, లేకపోతే మొత్తం మీరే మాట్లాడుకోండి. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే మీరు ఓపెన్ గా చెప్పండి, కక్ష సాధింపులోనే పడగొట్టాము అది మాత్రం మీరు చెప్పుకోలేకపోతున్నారు. ఆనంద్ గారు ఒక్క నిమిషం. ఇదే ఎస్ అంత సీనియర్ మల్లేశ్వరి గారు ఒక నిమిషం వినండి,
కక్ష సాధింపు. ఒక్క నిమిషం మీరు ఆగండి, 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 మీరు ఒక్క నిమిషం ఆగండి. అంత పెద్ద ఎవరు ఆగమంటున్నారు? ఒక సెకండ్, ఒక సెకండ్ వినండి మీరు. మల్లేశ్వరి గారు, మల్లేశ్వరి గారు, ఒక సెకండ్, మీ ఆడియో, మీ ఆడియో ఆనం గారికి బాగా క్లియర్ గా వినబడుతుంది, కానీ మీరు ఇద్దరు జూమ్ లో ఉండడం వల్ల ఆనయ్యకి మాత్రం మీ ఆడియో క్లియర్ గా రావట్లేదు. ఒకటి మీరు చెప్పేది వింటే, మీరు చెప్పేది వింటే మీ టైం కి మీ వాయిస్ రావట్లేదమ్మా, వినండి. మీ ఆడియో ఆన్ ఎయిర్ కి రావట్లేదు. ఆనం గారికి ఒక్కళ్ళకే వినిపిస్తుంది, మీ ఆడియో వేస్ట్ అవుతుంది. చెప్పనివ్వండి, మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకండి, ఆవిడ ఆడియో రావట్లేదు. ఒక నిమిషం, వినిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి. అంటే నేను ఆనం గారు డౌట్లు అడిగారు, ఇది అడిగారు. మీరు కక్ష సాధింపు, మీరు కక్ష, ఆగండి, కక్ష సాధింపు, కక్ష సాధింపు అనే ఒక చట్టం తిప్పుతున్నారు కదా, అంటే కక్ష సాధింపులోకి వెళ్ళని ఆ ట్రాప్ లోకి లాగుదామనా? ఆనం గారు, అంటే మీరు పర్మిషన్ తీసుకోలేకపోతే కక్ష సాధింప, మీరు ఊళ్ళో డబ్బులతో కట్టే అది కక్ష సాధింప, అంటే కక్ష సాధింపే ఇబ్బంది లేదు. అంటే మల్లేశ్వరి గారు ఒక సెకండ్ ఆగండి, ఆనం గారు, ఆనం గారు, మేడం గారు, ఒకటి మల్లేశ్వరి గారు ఆగండి, ఒక సెకండ్ ఆగండి. మా తల్లి మాకు బాగా ఛాన్స్ లేదమ్మా, నువ్వు చెప్తానే ఉన్నా, మేము వింటానే ఉన్నా, మాకు ఆగండి, ఆగండి, మల్లేశ్వరి గారు ఆగండి. ఎప్పుడు మేము మాట్లాడేది? ఓ వినండి, వినండి, మల్లేశ్వరి గారు వినండి, మీరు ప్లీజ్ వినండి. ఆనం గారు, మీరు చెప్పాల్సింది రైట్. ఆనం గారు, ఇప్పుడు ఒకటి, అయ్యో, ఓకే, ఒక సెకండ్ ఆగండి, మల్లేశ్వరి గారు చెప్పండి. ఆనం గారు ప్లీజ్ క్యారీ ఆన్. ఒకటి, ఇప్పుడు మల్లేశ్వరి గారికి ఏం కావాలా? ఇది కక్ష సాధింపు అని మిమ్మల్ని చెప్పమంటుంది కదా, ఇట్ విల్ మేక్ హర్ హ్యాపీ. ఎస్, కక్ష సాధింపు. మల్లేశ్వరి గారు ఆగండి, మొత్తం వినండి, మల్లేశ్వరి గారు ఆగండి. ఆనం గారు ఆగండి, మల్లేశ్వరి గారు ఆయన మొత్తం మాట్లాడండి దయచేసి ప్లీజ్. ఆనం గారు క్యారీ ఆన్. పర్మిషన్లు తీసుకోకుండా అడ్డగోలుగా కడితే అది కక్ష సాధింపు అంటే ఎస్, కక్ష సాధింపే, దాంట్లో డౌటే లేదు. నేనేం కాదంటోళ్ళ, మీరు పర్మిషన్లు తీసుకోరు, రూల్ ఆఫ్ లా ఫాలో చేయరు, ఇష్టం వచ్చినట్టు అలాట్మెంట్ చేసుకుంటారు. ఏదో పెద్ద ప్యాలెస్లు కావాలి వీళ్ళకి, ఒక్కొక్కరికి 2-2 ఎకరాలు, 3-3 ఎకరాలు, అది మాత్రం తప్పు కాదు. అవన్నీ అడిగితే కక్ష సాధింపు ఎస్, ఇవన్నీ ఫాలో చేయలేదు కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు సాధిస్తుంది. దాని ఇబ్బందా మీకు? ఇబ్బందా? రిషికొండ గురించి మాట్లాడింది మేడం గారు చాలా సుదీర్ఘంగా. ఏ మా, మీరు టూరిజం హాలిడే రిసార్ట్ కట్టేటప్పుడు ఎవరు పోకుండా గేట్లు వేసేసి పోలీసు వాళ్ళు తుపాకీలు పెట్టి ఎవరైనా వస్తే కాల్ చేస్తామని చెప్పి ఎవడైనా వచ్చి చూసేదానికి వస్తే వాడిని ఎరగొట్టి జైల్లో వేసా జనసేన వాళ్ళని, ఏ మా టూరిజం ప్రాజెక్ట్? అది ఏమైనా న్యూక్లియర్ సెంటరా? ఏమైనా న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తున్నారాడా? అంత సెక్యూరిటీ పెట్టుకునేదానికి? సరే, ఏ పిచ్చోడైనా, ఏ పిచ్చోడైనా, ఏ పిచ్చి మినిస్టర్ అయినా ఒక అంత బ్యూటిఫుల్ గా నువ్వు చెప్పినట్టు టూరిస్టుల కోసం కట్టుకుంటే దాని పబ్లిసిటీ ఇచ్చుకుంటారా? దాంకొని దాచుకొని పెట్టుకుంటారా? అంటే
మీ జగన్మోహన్ రెడ్డి కోసం కట్టిన నివాసాన్ని మీరు ఓడిపోతే టూరిస్ట్ ప్రాజెక్ట్ అయిపోతా. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టే ఒక్కొక్క బాత్రూము ఇప్పుడు ఇప్పుడు ఏంది అక్కడ సులాబ్ టాయిలెట్ పెట్టాలా? 40 లక్షల బాత్రూము, 1 కోటి రూపాయలు పెట్టి బాత్రూమ్ కట్టాను, ఒక్కసారి వాడేదానికి 100 రూపాయలు, ఒక్కసారి వాడేదానికి 100 రూపాయలు సులాబ్ కాంప్లెక్స్ పెట్టారా? దేనికి వాడాలి? టూరిజం కి? ఎవడొచ్చి ఉంటారా? ఎంత కట్టాలి రూమ్ రెంట్? 500 కోట్ల రూపాయలు బిల్డింగ్లకి రూమ్ రెంట్ అవుతుంది, ఎంత అవుతుంది? ఎంతో మంది వచ్చి అఫోర్డ్ చేయొచ్చు? టూరిజం ప్రాజెక్ట్ అంటే టూరిజం ప్రాజెక్ట్ అసలు టూరిజం ప్రాజెక్ట్ లాగుందా, బంగ్లా లాగుందా? ఏమన్నా కళ్ళు దొబ్బినాయా మీకు అందరికి? అంటే సముద్రం చూసే సెన్స్ లేదా? సముద్రం చూడు మేడం, అసలు మేడం ఈజ్ దట్ రిషికొండ డిజైన్డ్ యాజ్ అ హోటల్ ఎట్ ఆల్? అసలు హోటల్ గా కట్టారు దాన్ని? రూమ్స్ ఉండయా? 4 బెడ్రూములు అంటే ఒక మర్చిపోయినా, ఒక ఆయన నివాసం మాత్రం 4 6 బెడ్రూమ్లు అన్నారు. 6 బెడ్రూమ్లు హోటల్ ఏడాన్ని చూసావు తెల్లయా మల్లేశ్వరక్క? 6 బెడ్రూమ్ హోటల్ ఏడైనా చూసావా? ఒకవేళ చూసుంటే చెప్పు. టూరిజం ప్రాజెక్ట్ స్పందించినట్టున్నారు కదా ఆనంద్ గారు, రిషికొండ ప్యాలెస్. ఇప్పుడు వరకు మాట్లాడావమ్మా, మేం పవర్ లో ఉంటే మీరే మాట్లాడాలంటే అదే అంటే ఖర్చు సాధన పట్టి మేము ఎప్పుడు డెవలప్ అయ్యేది, మేము ఎప్పుడు మాట్లాడేది, మా లక్ష్మకి మీరు ఎప్పుడు క్వశ్చన్ అడిగేది? ఇప్పుడు కన్నా మారండి, మారండి, బికమ్ అ గుడ్ అపోజిషన్. మీరు అలా తప్పులు చేస్తే ఎత్తి చూపేయండి. ఎన్ని ఆపి ఇంతదాకా ఓడిపోయినా కూడా ఆగండి, ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఆనంద్ గారు, సజ్జలా గారు ఏదో రిషికొండ ప్యాలెస్ మీద సజ్జలా గారు ఏదో ఇచ్చేసినట్టు ఉన్నారు కూడా కదా. యాక్చువల్లీ ఐ యామ్ నాట్ ష్యూర్ ఓకే, అది సజ్జలు ఇచ్చాడా లేదా అనేది నాకు కరెక్ట్ గా తెలియదు, కానీ ఎవరు పెట్టారో గానీ చాలా హిలేరియస్ ఉంది. ఒకసారి చదువుతా, విశాఖ రిషికొండలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన కట్టడాలపై ప్రతిపక్షాలు దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీడియాను తీసుకొని వెళ్లి రుషికొండ నిర్మాణంలో బాత్రూముల్లో వాడిన టబ్బులు కమోడ్లు పై వచ్చిన వార్త రాయిస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉంది. దీన్ని అధిగమించే దానికి డాక్టర్లు పలు సూచనలు చేశారు. ముందుగా వేడి నీళ్లు తొట్టిలో కొద్ది సమయము గడిచిన తర్వాత సముద్రాన్ని చూస్తూ కాలకృత్యాలు తీర్చుకోవాలని సూచించారు. తనకు ఉన్న వ్యక్తిగత సమస్యలు కు వైద్యంగా చేపట్టిన నిర్మాణాలపై కూడా ప్రతిపక్ష రాజకీయం చేయడం దారుణం. ఆయన కాన్స్టిపేషన్ ఉంది, దానికనే అంతంత ఖర్చు పెట్టాం బాత్రూములకి అని ఇది సద్దరు చేశాడో లేదో నాకు తెలియదు. కానీ సో నేనేమంటానంటే మేడం, ఒకటి ఇలా ఉండదు ఈ రోజు ట్విట్టర్ లో ఈ విధంగా మిమ్మల్ని కామెడీ చేస్తున్నారు. అంటే సజ్జలా గారి ట్విట్టర్ ఓకే, సజ్జలా గారి ట్విట్టర్ కాదా? ఎందుకంటే సజ్జలా గారి అఫీషియల్ కాదా? తెలియకుండా చెప్పకూడదు. ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ ఇట్ ఇస్ సజ్జలా. ఐఎమ్ నాట్ ష్యూర్. ఇట్ మే బి అ కామెడీ సార్, బట్ ఎవరైనా కానీ బ్రహ్మాండంగా రాశాడు అది. మేడం మనం తాతాడిపోతుంది మల్లేశ్వరి గారు లైవ్ లో కూడా రైట్. అంటే ఆనంద్ గారు, కాదండి, ఆనంద్ గారు లెక్కలు తీసిన అనేక అంశాలు చాలా యాక్యురేట్ గా ఒక మనం ఎవరో ఆ లెక్క అంచు కూడా వెళ్ళలేము. దాంతోపాటుగా ఆయన అంటే ఉంటుంది పొలిటికల్ కామెడీ కొంత ఉంది. ఒక రోజాక్క గారిని అనేవాళ్ళు, ఇప్పుడు మల్లేశ్వరి అక్క అంటూ మిమ్మల్ని అంటున్నట్టున్నారు. ఎనీవే మల్లేశ్వరి గారు చెప్పండి. ఆవిడ చెప్పనివ్వండి, ఆవిడ చెప్పనివ్వండి రిక్వెస్ట్. అలాంటి సీనియర్ వేస నోట్ల నుంచి నా పేరు రావడం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మేడం. ఎందుకంటే
రాజకీయాలు పక్కన పెడితే ఒక ఒక సెట్ ఆఫ్ వాళ్ళకి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్, నాకు తెలుసు ఆ విషయం. కాకపోతే సార్ యొక్క సీనియర్ తెలివితేటతో ఇందాక ఒప్పుకున్న మాటని ఏ విధంగా యూ టర్న్ తీసుకున్నారు అనేది నేను దానికి కూడా యాక్సెప్ట్ చేస్తాను. బికాజ్ వాళ్ళకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ కి ఆ మాత్రం యూ టర్న్ చేయకపోతే అవ్వదు. నేనేమంటున్నానంటే మీరు 100 to 200% కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే దాన్ని పడగొట్టారు, అది కూడా మీరు యాక్సెప్ట్ చేశారు. సో నేనేమంటున్నానంటే 26 జిల్లాలలో మీరు ఈ కార్యాలయాన్ని పడగొడతారు అని అపనమ్మకం నాకేం లేదు. డెఫినెట్ గా మీరు పడగొడతారు, పర్సనల్ గ్రిడ్జ్ అంతా తీర్చుకుంటారు. లేకపోతే మీ ఎర్రబుక్కు రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ ఎర్రబుక్కు రాజ్యాంగాన్ని ఓపెన్ చేసుకొని ఏం చేయాలనుకుంటున్నారో చేస్తారు. సో నేనేమంటున్నానంటే మీకు తెలియని విషయం కూడా ఏం కాదు, దయచేసి రాజకీయాలు అనేది శాశ్వతం కాదు, పదం కూడా శాశ్వతం కాదు. రాజకీయాలు భాగంగానే మీరు చేస్తున్నటువంటి దాడి సామాన్య కార్యకర్తల మీద వద్దు. నేను అది నా పర్సనల్ రిక్వెస్ట్. మీ కోర్ కమిటీ కార్యకర్తలు మీకు ఉంటారు, మా కోర్ కమిటీ కార్యకర్తలు మాకు ఉంటారు. డెఫినెట్ గా పార్టీకి లోబడి నేను మాట్లాడాలి. నేను ఇప్పుడు వైఎస్ఆర్ సిపిని ప్రశ్నిస్తూ వచ్చి మీ వైపు నేను మాట్లాడలేను కదా సార్, అలాగే మీ మీ వర్షన్ మీకు ఉంటుంది. నేనేమంటున్నా మీరు దాడులు వద్దు, అది నా పర్సనల్ క్వశ్చన్. నేను ఏ డిబేట్ వెళ్ళినా నాకేం ఇవాళ డిబేట్ కొత్త ఏం కాదు, మీరు కొత్త అన్నారు అది కూడా నేను తీసుకుంటాను. కానీ డెఫినెట్ గా ఇదైతే వాస్తవం. ఈ మొత్తం ఓవరాల్ డిబేట్ ఏంటంటే సాధింపు రాజకీయాలు ఆపేసి మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏదైతే ఉందో అది జనానికి మీరు బెటర్ గా, ఎందుకంటే మాత్రమే మీకు బెటర్ గా సీట్లు ఇచ్చారు కూటమికి, బెటర్ గా చేసి ప్రూవ్ చేస్తే మళ్ళీ డెఫినెట్ మీకు ఇస్తారు కదా సార్ ప్రజలు. ఇప్పుడు మమ్మల్ని కూర్చొని పెట్టారని మేము అనుకున్నాము, మాలో ఫ్లాస్ ఉన్నాయి, మేము అక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు చివరికి అది దిశానిర్దేశకం అవుతుంది కాబట్టి ఏ రాష్ట్రానికైనా. ఆనంద్ గారు కాదు కాదు, ఒక్క నిమిషం మేడం, లెట్ మీ రెస్పాండ్ టు మల్లేశ్వరి గారు. చాలా మంచిది, ఇప్పుడు అన్నారికి రియలైజేషన్ వచ్చింది. కాకపోతే మమ్మల్ని బ్రాయిలర్ కోళ్లు లాగా కోసి, బ్రాయిలర్ కోళ్ళకి బాగా మసాలా పెట్టి కాల్చి బాగా 5 ఏళ్ళు తినేసి ఇప్పుడు అంతా కక్ష సాధింపులు వద్దు, అవన్నీ మనం చేయకూడదు. వెరీ నైస్ రియలైజేషన్, సంతోషం. ఇప్పుడన్నా మనుషులుగా వైసీపీ నాయకులు మారుతున్నారు, చాలా హ్యాపీ. ఏవే మళ్ళీ మీరొచ్చి గొంతులు కొసియొచ్చు, మీరొచ్చి కార్యకర్తలను చంపచ్చు, అడ్డగోలుగా ఇళ్లలో తగలబెట్టచ్చు, అవన్నీ యాజ్ పర్ లా యాజ్ పర్ రూల్ జరిగినాయి అని మల్లేశ్వరి గారు అనుకుంటున్నారేమో. మా అమ్మ మీ దగ్గరికి వస్తే నొప్పి ఏందో తెలుస్తుంది. సూపర్ సిక్స్ గురించి మీరు ఎటువంటి వరి కావాల్సిన అవసరం లేదు. పరిపాలన మీకు ఎట్లా తెలీదు, చేసి చూపిస్తాం తల్లి, డోంట్ వరీ, నువ్వు టెన్షన్ పడబాదు. మల్లేశ్వరి గారు బెదిరించడం మల్లీశ్వర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా ఏ విక్టిమ్ కార్డును అయితే ప్లే చేస్తూ వచ్చారో ఈ రోజు కూడా అదే విక్టిమ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, మేము అనుమతులు తీసుకోకుండా బిల్డింగ్ కట్టామనే మాట అడ్మిట్ కావటల్లా. అనుమతులు తీసుకోకుండా బిల్డింగ్లు కడితే కూల్చక వాటికి ఏమన్నా రిబ్బన్ కటింగ్ చేసి
మీకు సౌకర్యాలు చేస్తారా? అంటే ఒకటండి, ఒకటి ఒక నిమిషం ఆనంద్ గారు, మీరు కూడా మీరు కంక్లూడ్ చేద్దరు. అంటే కూల్ చేయడం కరెక్టా, లేదంటే దానికి అనుమతులు ఇవ్వడానికి చేయడం కరెక్టా, లేదంటే అసలు సమస్య లేదు, అధికారం ఉంది కదా అని చెప్పని అడ్డగోరు బరితెగింపుతోటి, కేవలం అధికారం ఉందని బరితెగింపుతోటే వాళ్ళు నిర్మాణాలు చేశారు. ఏ మా పార్టీ ఆఫీసర్కి మేము పర్మిషన్లు తీసుకునేది ఏంటనే అహంకారంతో, అధికారం మదంతో చేసారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు స్టేట్ లోనే అత్యధిక మెజార్టీతో నెగ్గిన పల్లా శ్రీనివాస్ గారు విశాఖపట్నంలో, ఆయన కాంప్లెక్స్ ఒక అడుగు ముందుకొచ్చింది అని చెప్పారు, మొత్తం కాంప్లెక్స్ కూల్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నిస్తున్నారు అని చెప్పని, ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నిస్తున్నారు అని చెప్పని సబ్బంహరి గారి కాంపౌండ్ వాళ్ళు, గీతం యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ రూల్ ఆఫ్ లా ప్రకారం వెళ్ళారు. ఇది మాత్రం విక్టిమ్ కార్డు. ఈ విక్టిమ్ కార్డులన్నీ అయిపోయినాయి, ఆ ముచ్చట ఇంకా ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. మీరు మీ నటనలు, మీ హావభావాలు ఇవన్నీ ప్రజలు ఆలకించేశారు. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటి అంటే, ఈరోజు వచ్చిన వార్త ఆర్టీసీకి సంబంధించిన స్థలాలు 17 స్థలాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకు మోహిత్ రెడ్డి గారి పేరు మీద లాంగ్ లీజ్కి ట్రాన్స్ఫర్ అయినాయి. ఓవరాల్గా 70 టెండర్లు జరిగితే ఒక్క 17 ఎక్స్క్లూజివ్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయికి వెళ్ళినాయి. అంటే ఏమైంది అక్కడ, టెండర్లో పార్టిసిపేట్ చేసినా ఈయనకన్నా ఎక్కువగా కోట్ చేసిన వాళ్ళని బెదిరించి దౌర్జన్యంతో వాళ్ళని విత్డ్రా చేయించి వీళ్ళ పేరు మీద నామినేట్ చేసుకున్నారు. ఇప్పుడు వాటిని క్యాన్సిల్ చేస్తే కూడా మల్లేశ్వర్ గారు రేపు పొద్దున వచ్చి మమ్మల్ని విక్టిమ్గా ఏది కక్ష సాధింపుతోటి మా టెండర్లు రద్దు చేశారని చెప్తారు. అడ్డగోలుగా దోచుకున్నాము, ఆ దోచుకున్న దాన్ని ఈ ప్రభుత్వం రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పని అడ్మిట్ అయితే కొంతనే అసలు సెసలు రిలీజ్ చేసినాం. కానీ ఎట్లుంటది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న అసెంబ్లీలో ఆయనకి యోగ్యత లేదు, ఆయనకి ఇవ్వాల్సిన అవకాశం లేదు ఆ మర్యాద, అయినా సరే ప్రభుత్వం ఆ గౌరవం ఇచ్చింది ఆయనకి. మరుసటి రోజు సాక్షులు ఏం రాశారు, అగౌరవపరిచారంట. ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష హోదా ఉందా మీకు? అధికారికంగా మీకు ప్రతిపక్ష హోదా ఉందా? లేకపోయినా కూడా మీ ఎమ్మెల్యేల రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి ఆయన వెహికల్ లోపలికి అలో చేశారు. ఆల్ఫాబెటికల్ ప్రకారం మామూలుగా ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ అయిపోయినాక ఎప్పుడో రావాల్సిన దాన్ని మినిస్టర్లు అయిన తర్వాత మీకు మిమ్మల్ని ప్రమాణ స్వీకారానికి ఎలో చేశారు. మీరేం చేశారు సభలో, ఏమని ప్రమాణం చేశారు? ఎమ్మెల్యేగా సభ నియమాలకి సాంప్రదాయాలకి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసి కనీసం మీ పార్టీ శాసనసభల ప్రమాణ స్వీకారానికి కూడా ఉండకుండా బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. మీరు మీ శాసనసభల ప్రమాణ స్వీకారానికి కూడా మీరు ఇవాళ విక్టిమ్ కార్డు ప్లే చేసి మీ సాక్షిలో మీ ఇదే మళ్ళీ సేమ్ టు సేమ్ అగౌరవపరిచారు అని చెప్పని ఒక ప్రజల్లో సానుభూతి రప్పించుకునే డ్రామాలు, ఈ డ్రామాలు అన్ని చూశారు. మీరు మొట్టమొదట మీ పార్టీ ప్రజలకు చేరువు కావాలి అని అంటే ఆ సాక్షిలో రాసే విధానం మార్చుకోండి, మీ సాక్షి ఛానల్లో ప్రసారం చేసే విధానాలు మార్చుకోండి, మీ స్ట్రాటజీస్ మార్చుకోండి. ఇప్పటికే అదే విష ప్రచారాలు, అదే వక్రీకరణ స్ట్రాటజీలు, ఇవి ప్రజల నమ్మరు. 2019కి ముందు మిమ్మల్ని నమ్మారు, ఇవాళ అవుట్ అయ్యారు. నువ్వు కాన్స్టిట్యూషన్ చదువు అక్క, ఎక్స్సీఎం కు ఒక హోదా, ఎక్స్సీఎం అయితే ఇంటికి కాదు, ఎక్స్సీఎం అయితే స్పీకర్ మీ ఇంటికి వచ్చి ప్రమాణ స్వీకారం చేయించడు తల్లి. ఎక్స్సీఎం రోసే గారు చనిపోతే కనీసం పరామర్శకు వెళ్ళాలా మీరు? ఎక్స్సీఎం రోసే గారు చనిపోతే కనీసం పరామర్శకు వెళ్ళాలా? రోసే గారు చనిపోతే కనీసం పరామర్శకు వెళ్ళాలా మీరు? మల్లేశ్వర్ గారు ఎక్స్సీఎం రోసే గారు చనిపోతే కనీసం పరామర్శ చేయాలా? మీ సంస్కారం స్థాయి అది కాదంటారా? అది వీడియో చూసారు కదా, పోనీ ఎక్స్సీఎం లేకపోతే పక్కన పెట్టండి. ఎక్స్సీఎం అయితే ఏం కొమ్ములు ఉండవు, ఎక్స్సీఎం అయితే ఏం కొమ్ములు ఉండవు, నెంబర్ గేమ్ అక్కడ. మల్లేశ్వరి గారు ఇంతకుముందే చెప్పారు కదా, ఆయన బ్రాయిలర్ కోడి ఎలా ఉడికించారు, ఎలా ఇచ్చారు. మల్లేశ్వర్ గారు, ఎక్స్ చీఫ్ మినిస్టర్ రోసే గారు చనిపోతే కనీసం పరామర్శకు వెళ్ళారా మీరు? ఎక్స్ చీఫ్ మినిస్టర్ రోసే గారు చనిపోతే పరామర్శకు వెళ్ళారా? మల్లేశ్వరి గారు, రోసయ్య గారు చనిపోయినప్పుడు వెళ్ళలేదు, కనీసం ఆయన ఫోటో కూడా నివాళులు అర్పించలేదు చనిపోయిన తర్వాత కూడా. మరి దీన్ని ఏం కక్షలు అంటారు?
కాదండి, ప్రజావేదికలో ఇలా కూర్చొని ఐఏఎస్లు మీటింగ్లు పెట్టుకొని ఇలా కొలాప్స్ అని చెప్పేసి ఒక సీఎం అంటే దాన్ని ఏమంటారు? కళ్ళల్లో చూస్తున్నావా, కళ్ళలో చూస్తున్నావా సినిమా డైలాగ్ చెప్తే ఏమంటారు? ఎలాంటి భూతులు మాట్లాడారు ఆ సభలో అంటే మహిళగా మల్లేశ్వర గారు మీరు కూడా ఆలోచించండి, కన్నీరు పెట్టారు ఎంత విధ్వంసం చేస్తారో చేసుకోండి, మీ కక్ష సాధింపు. ఓకే, శ్రీలక్ష్మి గారు బొగ్గే ఇస్తే తీసుకోలేదు అనేది మీ ఆవేదన అంతే కదా? ఐ మీన్ ఒక లేడీ కదా మేడం, ఏంటండి ఒక లేడీ కేసులు ఏంటండి, ఆవిడ ఐఏఎస్ ఆఫీసరే కావచ్చు, కేసులు లిస్ట్ తీయండి ఒకసారి. ఆవిడ గొప్పతనం, ఆవిడ అతి చిన్న వయసులో అంత టాప్ ర్యాంకర్ గా ఐఏఎస్ గా మారి ఆవిడని ఎవరు ఈ తరహాగా మార్చేశారు? అసలు ఆవిడ ఔన్నత్యం ఎంత గొప్పది శ్రీలక్ష్మి గారిది, ఆవిడని ఎక్కడి వరకు దిగజారు చేశారు, ఎవరు దిగజారు? సహవాస దోషం, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఆవిడ భ్రష్ట్ పట్టించారు, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఆమెను భ్రష్ పట్టించారు. శ్రీలక్ష్మి గారి విషయం మాట్లాడితే అంటే మహిళలుగా మనం చాలా బాధపడాలి. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఆమెను భ్రష్ పట్టించారు, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఆమెను భ్రష్ పట్టించారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి భ్రష్ పట్టించారు, ఆమెను భ్రష్ పట్టించారు. ఏమండి, మల్లేశ్వరి గారు కూడా బీజేపీ నుంచి వచ్చారు ఒక రకంగా వైసీపీలోకి, ఆవిడకి ఇక్కడ జరిగిన చాలా 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 ఇన్సిడెంట్స్. వినండి, ఇక్కడ తలపండిన నాయకులు ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి వెళ్ళిపోవడం పెద్ద కొత్త ఏం కాదు. అండ్ మోరల్ మీరు 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 గుర్తు తెచ్చుకున్నారు కదా చాలా తెలివిగా, వినండి, నేను తెలుసుకున్నాను, తెలుసుకొని వచ్చాను, నేను నేనే వాస్తవంగా చెప్తున్నాను. నేను ఆ పార్టీలో 5 సంవత్సరాలు కార్పొరేట్ చేసి వచ్చి నేనే చెప్తున్నాను, నేను తెలుసుకొని పార్టీలోకి వచ్చాను. జనాల వైపు జగన్మోహన్ ఎందుకు తీసేసింది ఆవిడ? మీరు 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 రావడం తప్ప అనట్లేదండి, ఐ మీన్ టు సే ఎందుకు ప్రతి నాయకుడు మేము మాట్లాడదు, ఏ పార్టీ నుంచి ఎవరికైనా అది ఓపెన్ గా మాట్లాడుకోవాలి. మల్లేశ్వరి గారు అది అది తప్పేం కాదు, ఈ రోజు ఎమ్మెల్యేలైనా మంత్రులైనా వాళ్ళు ఏ పార్టీలో నుంచి ఎటు వెళ్ళారు, ఎటు వైపు నుంచి ఎటు వెళ్ళారు మనం ఓపెన్ గా మాట్లాడుకునేదే, ఇదేం పాయింట్ అవుట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, సంపాదించిన ప్రతి రూపాయి కాంగ్రెస్ సోనియా గాంధీ కాళ్ళకు దండం పెట్టుకోవాలా? ఒకటి చెప్పండి, ఈ 26 బిల్డింగ్స్ ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? 26 మేడం గారు, అయి పాప వాళ్ళు ఫర్నిచర్ డబ్బులు లేవంటగానే ఆ డబ్బులు మేమంతా డబ్బులు కలెక్ట్ చేసి ఫర్నిచర్ లేసి ఏసీ వేసి ఆ వాళ్ళ వాళ్ళ నాయకుల్ని పిలిచి దండలేసి పర్మిషన్లు లేవు ఏం లేవు, మేము చాలా మంచి వాళ్ళవి, అది చాలా హృదయ పెద్ద హృదయం మాది, మీరు వచ్చి ఇక్కడ కాపురాలు చేసుకోండి, ఆమెన ఆ బిల్డింగ్ కూడా రాసుకోండి, ఇంకా 2 ఎకరాలు కావాలంటే సరిపోదు, అంటే క్రికెట్ బ్యాడ్మింటన్ ఏమన్నా ఆడుకోవాలా, లేకపోతే ఆడుతాం ఆంధ్ర అని క్రికెట్ మ్యాచ్ పెట్టుకోవాలి, ఇంకా 2 ఎకరాలు కావాలంటే మీరు అసలు 1000 రూపాయలు తీసుకోవడం కూడా తప్పు, ఎందుకంటే ప్రజల కోసం సేవ చేసిన పార్టీ 1000 రూపాయలు సంవత్సరానికి ఎకరా కడతారా? 1 రూపాయలు ఓ అమ్మ, 1000 రూపాయలు అది 2 ఎకరాలు అదేం పనికి వస్తుందా? 2 ఎకరాలు ఒక 200 ఎకరాలు ఇండి జిల్లాలో,
జిల్లా హెడ్ క్వార్టర్స్ కి 200 ఎకరాలు, మండల హెడ్ క్వార్టర్స్ లో ఒక 100 రూపాయలు ఒక్కొక్క దీంతో. అంటే పాప వాళ్ళ కోర్ కార్యకర్తలు, ఇప్పుడే మల్లేశ్వరి గారు చెప్పారు కదా, కోర్ కార్యకర్తలు, మీ కోర్ కార్యకర్తలకు కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టుకోండి అమ్మా. అంత ఒక మీరు చెప్పండి, మీరు మీ జగన్మోహన్ రెడ్డి చెప్పండి లెటర్ రాయమని, మాకు మండలంలో 100 ఎకరాలు కావాలని ఇమీడియట్ గా పెద్ద హృదయంతో మేము శాంక్షన్ చేస్తాం. రైట్ అండి, రైట్ అండి ఆనంద్ గారు, థ్యాంక్ యూ మేడం. రైట్ రైట్ ఆనంద్ గారు, మల్లేశ్వరి గారు థ్యాంక్ యూ. అంటే మీరు ఫస్ట్ టైం ప్యానెల్లో యాడ్ అయ్యారు, బట్ ఓకే, ఫస్ట్ టైం మేడం, నేను ఫస్ట్ టైం మా ప్యానెల్ అంటే ఈ ప్యానెల్, ఈ ప్యానెల్ లో యాడ్ అయ్యింది, ఈ ప్యానెల్ లో కూడా ఫస్ట్ టైం అవ్వలేదు. గతంలో నాకు మీ ఛానల్ లో నాకు ఉన్న డిబేట్స్ చూడండి. ఈ ప్యానెల్ అండి, ఈ ప్యానెల్ అన్నాను మల్లేశ్వరి గారు, మీరు ఎందుకు అలా ఇదవుతున్నారు? ఎనీవే మీకు జస్ట్ ఆల్ ది బెస్ట్ అని చెప్దాం అనుకున్నా మీరు మొత్తం కంప్లీట్ చేయకుండా ఇచ్చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్, ఓకే అండి. రైట్ థ్యాంక్ యూ అండి అప్సన్ గారు.